హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఐసి విజయవాడ. నేను మీ సుభాష్ సార్. ఈరోజు మనము ఈరోజు నుంచి ఎన్టీపీసీ త్వరలో మనకి నోటిఫికేషన్ రాబోతుందని షార్ట్ నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది, దాదాపుగా 11,000 ఉద్యోగాలకి. సో ఈ 11,000 ఉద్యోగాలు రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేంటి అని అంటే అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ రెండు టాపిక్స్కి సంబంధించి మీకు ఈ రెండు టాపిక్స్ కూడా ప్రిలిమ్స్లో అర్థమెటిక్ అంటే సిబిటీ వన్లో అర్థమెటిక్ మీకు 30 మార్క్స్కి రావడం జరుగుతుంది, 30 క్వశ్చన్స్. అదేవిధంగా CBT 2 మెయిన్స్లో వచ్చేసేటప్పటికి 35 మార్క్స్ 35 బిట్స్ రావడం జరుగుతుంది. మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఒక విద్యార్థి సైన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత తను ఈ 30 మార్కులు కానీ 35 మార్కులు కానీ ఏది ఒక్కటి కూడా మిస్ కాకూడదు, అది నేను టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళతాను. ఎందుకంటే నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీ ఇక్కడ సైన్స్ ఇన్స్టిట్యూట్లో కాబట్టి. అదేవిధంగా రీజనింగ్ చెప్పే సారు ఆయన టార్గెట్ అలానే ఉంటుంది, యా ఇక్కడ ఇచ్చినటువంటి 30 కానీ 35 కానీ ఒక్క బిట్టు కూడా మా విద్యార్థికి పోకూడదు అని. జనరల్ స్టడీస్ సార్ అలాగే ఉంటారు, జనరల్ సైన్స్ సార్ అలాగే ఉంటారు. ఎవరి టార్గెట్లు వాళ్ళకి, మీకే కోచ్నియా మాకే కోచ్నియా అని పోటీగా మేము ఇక్కడ సబ్జెక్ట్ని అయితే డీల్ చేయడం జరుగుతుంది. సరే, ఇక ఇప్పుడు మన విషయానికి వస్తే ఈ 30 లేదా 35 మార్కులు ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకుండా రేపు ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఎన్విరాన్మెంటు, కంప్లీట్ మెటీరియలు, కంప్లీట్ ప్రాక్టీస్ షీట్స్, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి షార్ట్ కట్స్, అదేవిధంగా బేసిక్ సబ్జెక్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీలైతే మీరు మన సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లో రేపు 19వ తారీఖు నుంచి ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ బ్యాచ్లో మీకు ఏంటంటే డైలీ 2 సబ్జెక్ట్స్ క్లాస్ జరుగుతుంది, అంటే ఒక జనరల్ స్టడీసు సైన్స్, అదేవిధంగా ఇంకోటి వచ్చేటప్పటికి మ్యాథ్స్, రీజనింగ్ జరుగుతాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే ముందు రోజు ఏమైతే చెప్పామో దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీకెండ్న ఒక గ్రాండ్ టెస్ట్, మోక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు మ్యాథ్స్ చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు స్పెషల్ సెషన్స్ పెడతాం వీళ్ళకి, అంటే ఎడిషన్సు, అలా విధంగా సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇవన్నీ నేర్పించుకుంటూ తీసుకొస్తాం. ఇంకా మన దగ్గర వచ్చేటప్పటికి మీకు ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్లాస్ నోట్స్. సైజ్ క్లాస్ నోట్స్కి ఏపీ తెలంగాణలో తిరుగులేదండి, నేను ఇదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనం ఇచ్చినంత స్టాండర్డ్గా క్లాస్ నోట్స్ మీకు బయట దొరకదు, కావాలంటే చెక్ చేయండి. ఓకే, వీటితో పాటుగా మనకి ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేసేటువంటి సారు ది బెస్ట్గా ఉంటారు. మేమేం చేస్తారంటే ఒక టాపిక్ చెప్పాలి లేదా ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఏపీ తెలంగాణలో బెటర్గా ఎవరున్నారు, బెస్ట్గా ఎవరున్నారు, ఆ సార్ ఎంత డిమాండ్ చేసినా లేదనంటే టైం కుదరలేదనంటే ఆయన కుదిరిన టైంలో ఏదో రకంగా క్లాసెస్ పెట్టి ఖచ్చితంగా మంచి ఫ్యాకల్టీతోనే మేము ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మరి 19th స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్లో కనుక మీరు వస్తే ఆఫ్లైన్లో 25% ఫీజు డిస్కౌంట్ ఉంటుందండి, 25% ఫ్లాట్ మీకు ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఇది కేవలం 19th ఆగస్ట్ వరకేనండి, ఈ 19th ఆగస్ట్ లోపు జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే. 19th ఆగస్ట్ దాటితే మళ్ళీ మీరు 20th వచ్చినా సరే ఆ డిస్కౌంట్ అనేది మేము ఇవ్వలేము, దయచేసి గమనించండి. ఇక్కడ మేము ఆల్రెడీ ఎన్టీపీసీకి 2 బ్యాచెస్ రన్ చేస్తూ ఉన్నాము, ఇప్పుడు థర్డ్ బ్యాచ్కి మేము ఇప్పుడు అడ్మిషన్స్ చేస్తున్నాం ఈ 19th నుంచి. ఓకే, సో థర్డ్ బ్యాచ్లో 100 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుందండి. ఈ 100 మెంబర్స్లో మీరు ఉండాలి ఖచ్చితంగా, ఈసారి ఎన్టీపీసీ జాబ్ కొట్టాలి అనుకుంటే 19th కల్లా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కానీ లేదా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సరే, మరి ఈరోజు వీడియో సంగతి ఏంటి సార్ అనంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ 30 మార్కులు మిస్ అవ్వకుండా ఉండడానికి ఆఫ్లైన్లో అయితే మేము దాదాపుగా ఒక ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ ఒక్క టాపిక్లోనే నేను 120 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాస్ నోట్స్లో. అదేవిధంగా ప్రాక్టీస్కి వచ్చేసినప్పటికి ఒక 198 క్వశ్చన్స్ ఇచ్చాను నేను ప్రాక్టీస్ కోసం, అండ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 60 క్వశ్చన్స్తో నేను ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రతి క్వశ్చన్ మీతో చేయించడం జరుగుతుంది. ఓకే, సరే, మరి మన యూట్యూబ్లో ఇంతమంది మనల్ని ఫాలో అవుతూ ఉన్నారు, వీళ్ళకి కూడా ఏదన్నా చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. చూడండి, మీరు ఈ వీడియోని ఏదో నా 10 మందికి షేర్ చేసి కాస్త ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు మేమేం చేస్తామంటే ఇలాంటి ఇంకా పెట్టడానికి మోటివేషన్ దొరుకుతుంది, ఇంకా చేయగలుగుతాం. ఏదో 100 మంది చూశారు, 200 మంది చూశారు వాళ్ళ కోసమే అన్నట్టుగైతే అంత టైం స్పెండ్ చేయాలని అనిపించదు, అంతే, అంతకంటే వేరియేషన్ ఏమీ లేదు. సరే, ఇక్కడ మీరు గమనిస్తే ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టాపిక్లో మీకు మొత్తంగా 54 క్వశ్చన్స్
లాస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో జరిగడం ఇవ్వడం జరిగిందండి. అంటే 2016 నుంచి 2021 వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నీ తీసి నేను మీకు కలెక్టివ్గా మోడల్ వైజ్గా స్టాండర్డ్ వైజ్గా పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది మీకు మొత్తంగా 6 పార్ట్ల కింద వస్తుందండి. ఈ వీడియో 54 క్వశ్చన్స్ 6 పార్ట్ల కింద వస్తుంది. ఇది మొదటి వీడియో, ఇలానే మిగతాయి కూడా చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పెట్టగానే మీకు తెలుస్తుంది. అప్పుడు తద్వారా మీరు దీన్ని చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది రేపు ఎగ్జామ్కి మీకు. సరే, ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. రామ్ కంప్లీట్స్ 4/9 పార్ట్ ఆఫ్ ద టోటల్ జర్నీ బై బస్, ద 5/18 పార్ట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ద రిమైనింగ్ 10 కిలోమీటర్స్ బై వాకింగ్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్. రామ్ అనే ఆయన ఇంటికి వెళ్ళడానికి రకరకాల విన్యాసాలు చేశాడు. ఏం చేశాడనంటే, టోటల్ డిస్టెన్స్ 9 భాగాలు అనుకుంటే అందులో 4 భాగాలు తను ఏం చేశాడనంటే బస్సులో వెళ్ళాడు. బాగానే ఉంది. తర్వాత టోటల్ డిస్టెన్స్ 18 భాగాలు అనుకుంటే అందులో 5 భాగాలు తను ఎలా వెళ్ళాడు, ట్రైన్లో వెళ్ళాడు. ఇక మిగిలిపోయింది అంటే ఈ రెండు జర్నీలు కాకుండా మిగిలిపోయిన ఈ 10 కిలోమీటర్లు వచ్చేసేటప్పటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది లెక్కలో మనకి ఇచ్చింది. అయితే ఇలా జర్నీ చేస్తే అతను మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అనేది ప్రశ్న. చూడండి, నేను మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ అప్రోచ్ చెప్పేస్తున్నాను, ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చేయాలని. నేను ఇక్కడ 9 టోటల్ డిస్టెన్స్ అంటున్నాను, ఇక్కడ 18 కూడా టోటల్ డిస్టెన్స్ అంటున్నాను. రెండు ఈక్వల్ చేద్దాం. ఎందుకంటే మన రామన్నయ్య వెళ్ళింది ఇక్కడైనా ఇక్కడైనా అదే డిస్టెన్స్లో కదా. నువ్వు 4 భాగాలు 9లో తీసుకున్నా, 5 భాగాలు 18లో తీసుకున్నా టోటల్లోనే కదా. ఆ టోటల్ ఈక్వల్ చేయడానికి నేనేం చేస్తానంటే ఇక్కడ 9ని 2/2 మల్టిప్లై చేస్తున్నా ఈ ఫ్రాక్షన్ని. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 18 ఇక్కడ 18 అంటే ఓవరాల్గా అతను 18 పార్ట్స్ టోటల్ డిస్టెన్స్. మరి ఇప్పుడు ఏం చేశాడు, 4 పార్ట్స్ బస్సులో వెళ్ళాడు, 5 పార్ట్స్ ట్రైన్లో వెళ్ళాడు. అంటే 4 ఇంటూ 2 వేయాలి కదా, 8 పార్ట్స్ ప్లస్ 5 పార్ట్స్, మొత్తం 13 పార్ట్స్ అతను జర్నీ కంప్లీట్ చేసేసాడు. 13 పార్ట్స్ జర్నీ కంప్లీట్ చేసేసాడు. టోటల్ ఎంత అంటున్నాం, 18 పార్ట్స్ అంటున్నాం. అంటే ఇంకా మిగిలింది ఎంత అండి ఈ రెండు కాకుండా అని అంటే 5 పార్ట్స్ మిగిలింది. ఆ మిగిలిన 5 పార్ట్సే 10 కిలోమీటర్స్ అని లెక్కలో చెప్పడం జరిగింది. 5 పార్ట్స్ అని అంటే 10 కిలోమీటర్స్. మరి టోటల్ 18 పార్ట్స్ అని అంటే చూడండి, 5ని డబల్ చేస్తే 10 అయింది, 18ని డబల్ చేయండి 36 అవుతుంది. కాబట్టి 36 కిలోమీటర్స్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్, 36 కిలోమీటర్స్. అందరికీ క్వశ్చన్ అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. ఏ ట్రిప్ ఫ్రమ్ ముంబై టు పూణే టేక్స్ 4 అవర్స్ 30 మినిట్స్ టు రన్ ఇట్ ద స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ అస్ టు ట్రావెల్ ద సేమ్ స్పీడ్ అట్ 15 మీటర్స్ పర్ సెకండ్. ఫస్ట్ అంట మనము 4.5 గంటలు జర్నీ చేస్తాం, అప్పుడు స్పీడ్ ఎంత అనంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకు 60 కిలోమీటర్ చొప్పున 4.5 గంటలు జర్నీ చేస్తే సమ్ డిస్టెన్స్ వెళ్తాం, మీ ఊరు వెళ్తాం మనం. అయితే ఇప్పుడు ఇదే ఊరు 15 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం తీసుకుంటారు అని అడుగుతున్నాడు ప్రశ్న. సరే చూడండి, బేసిక్ ఫార్ములాస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అదేవిధంగా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అదేవిధంగా స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది అందరికీ తెలిసిన విషయాలే. ఈ బేసిక్ ఫార్ములాస్ను ఉపయోగించుకొని నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ అసలు మనవడు ఊరెళ్తానికి ఎంత జర్నీ చేశాడు ఇది చూద్దాం. 4.5 అవర్స్, 1 అవర్కి 60 కిలోమీటర్స్, 1 గంటకి 60 కిలోమీటర్లు చొప్పున 4.5 గంటలు వెళ్ళాడు. ఇది ఎలా వేద్దాం చూడండి, నేను డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత, 60 కిలోమీటర్స్. టైం ఎంత, టైం 4.5 గంటలు అని ఇచ్చాడు. ఏమంటే 4.5 గంటలను ఇలా రాసుకోవచ్చు కదా 9/2 అని. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, స్పీడ్ ఇంటూ టైం వేసాను కదా, డిస్టెన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇదే డిస్టెన్స్ని 15 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్ళమంటున్నాడు. అలా వెళ్తే టైం ఎంత అని అడుగుతున్నాడు. అంటే అల్టిమేట్గా నన్ను టైం కదా అడుగుతున్నాడు క్వశ్చన్లో. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తాం. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత అంటాడు, 15 మీటర్స్ పర్ సెకండ్. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, 15 మీటర్స్ పర్ సెకండ్, మీటర్స్లో మెజర్మెంట్ ఇచ్చాడు, సెకండ్లో మెజర్మెంట్ ఇచ్చాడు. మరి నువ్వు రాసింది ఏంటి, కిలోమీటర్ పర్ అవర్, అంటే కిలోమీటర్స్ హవర్స్లో రాసావు. కాబట్టి ఈ 15 మీటర్స్ పర్ సెకండ్ని 18/5తో మల్టిప్లై చేస్తే మనకి కిలోమీటర్ పర్ అవర్లోకి మారిపోతుంది. చూడండి, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేయగలుగుతున్నాం మనం. ఓకే, ఈ ఒక్క స్టెప్పే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు వేయాల్సింది. సరే, మరి ఇప్పుడు టైం నేను క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ బై స్పీడ్ వేసేసాను. క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఏమైనా ఉంటే ఇందులో చక్కగా క్యాన్సిల్ అయితే చేద్దాం. చూడండి అమ్మ ఒకసారి, 15/60లో 4 సార్లు పోయిందండి, 9/18లో 2 సార్లు పోయిందండి, ఇంకేం మిగిలింది, 2 ఇంటూ 2 4 క్యాన్సిల్ అయిపోయిందండి.
ఏం మిగిలింది అంటే 1/1/5, 5కి వచ్చేస్తే 5 అయిపోతుంది. 1/1/5 న్యూమరేటర్కి వచ్చేటప్పటికి 5 అయిపోతుంది, అంటే హవర్స్లో వచ్చేస్తుంది 5. సార్ హవర్స్లో ఎలా వచ్చింది సార్ అని అంటే, ఎస్ నేను కిలోమీటర్స్ బై కిలోమీటర్ పర్ అవర్ తీసుకున్నాను కాబట్టి హవర్స్లోనే వస్తుంది నాకు టైం. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 5 అవర్స్ వస్తుంది. ఇది కూడా మీకు అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి వాజ్ కవర్డ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ 5.5 అవర్స్. హౌ మచ్ టైమ్ కెన్ బి సేవ్డ్ ఇఫ్ ద సేమ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్. మనమంట ఫస్ట్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి 5.5 గంటలు జర్నీ చేసామంట. ఇప్పుడు అదే డిస్టెన్స్ని స్పీడ్ ఒక 5 పెంచి వెళ్తే ఎంత టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది అని ప్రశ్నలో అడగడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఎంత టైం సేవ్ చేస్తామని అడుగుతున్నాడు. సరే ఫస్ట్ కేసులో చూడమ్మా, డిస్టెన్స్ రాస్తున్నాను నేను స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్, టైం వచ్చేసి 5.5 అవర్స్. 5.5 అవర్స్ అంటే 11/2 కదండి, 11/2 రాశాను. అంటే ఇప్పుడు ఇది డిస్టెన్స్ తీసుకున్నాను నేను టోటల్. ఈ డిస్టెన్స్ని రెండో కేసులో ఏమడుగుతున్నాడు, రెండో కేసులో 5 స్పీడ్ పెంచమని అంటున్నాడు. సరే ఇంతకుముందు స్పీడు 50, ఇప్పుడు స్పీడు 55 కిలోమీటర్స్ పర్ అవర్. నేనేం వేసాను, డిస్టెన్స్ బై టైం వేసాను. డిస్టెన్స్ బై స్పీడ్ వేసాను నాకేమొస్తుంది, టైం వస్తుంది. డిస్టెన్స్ బై స్పీడ్ వేసాను నాకేమొస్తుంది, టైం వస్తుంది. ఓకే ఫస్ట్ కేసులో నాకు టైం తెలుసండి 5.5 అవర్స్ అని. ఇప్పుడు సెకండ్ కేసులో టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మరి ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొచ్చు అని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 11 టేబుల్ 55లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 × 2 = 10 అండి, దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు నీకు 5 అవర్సే టైం పడుతుంది. ఇప్పుడు 5 స్పీడ్ పెంచితే 5 అవర్సే టైం పడుతుంది. ఇంతకుముందు ఎంత, 5.5 అవర్స్. మరి టైం ఎంత సేవ్ అయింది, 1/2 అవర్. 1/2 అవర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్స్లో ఇచ్చినట్టుగా 30 మినిట్స్. 1/2 అవర్ అని అంటే ఎంత అండి, 30 నిమిషాలు. సో 30 నిమిషాలు నువ్వు టైంని సేవ్ చేయగలవు ఎప్పుడు, స్పీడ్ని 5 పెంచితే. ఈ క్వశ్చన్ కూడా మీకు అర్థమైందని ఆశిస్తూ మరి తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఏ రన్నర్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్ 45 మినిట్స్. హౌ మచ్ షుడ్ ఈ ఇన్క్రీజ్ ద యావరేజ్ స్పీడ్ టు కవర్ దిస్ డిస్టెన్స్ ఇన్ 45 మినిట్స్ బిఫోర్. ఒక ఆయన అంట 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాడంట, టైం ఎంత తీసుకున్నాడు అని అంటే 3 గంటల 45 నిమిషాలు టైం తీసుకుంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడంటే అదే 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇప్పుడు కూడా వెళ్ళాలి, కానీ ఇంతకు ముందు టైం కంటే 45 నిమిషాలు ముందు వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. అప్పుడు స్పీడ్ ఎంత ఉండాలి లేదా ఎంత పెంచాలి అని అడుగుతున్నాడు. ద యావరేజ్ స్పీడ్ టు కవర్ దిస్ డిస్టెన్స్ ఎంత స్పీడ్ ఉండాలి అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. సరే చూడండి ఒకసారి, స్పీడ్ ఎంత పెంచాలని అడిచాడు, ఇంక్రీజ్ అని అడిగాడు కదా, స్పీడ్ ఎంత పెంచాలి అని చెప్పేసి ఇచ్చాడు. స్పీడ్ ఎంత పెంచాలో నీకు తెలియాలని అంటే ఫస్ట్ కేసులో స్పీడ్ తెలియాలి, సెకండ్ కేసులో స్పీడ్ తెలియాలి, అప్పుడు ఎంత పెరిగిందో నువ్వు చెప్పగలవు. చూడండి ఫస్ట్ కేసులో అయితే కనుక, ఫస్ట్ కేసులో డిస్టెన్స్ 60 కిలోమీటర్స్, డిస్టెన్స్ బై టైం వేస్తున్నాను నేను, డిస్టెన్స్ బై టైం వేస్తే నాకు స్పీడ్ వస్తుంది కదా 3 అవర్స్ 45 మినిట్స్. అమ్మా ఈ 3 అవర్స్ 45 మినిట్స్ని ఇలా రాయొచ్చేమో చూడండి, 3 3.5 3 3/4 అవర్స్ అని. ఇప్పుడు దీన్ని ఇలా కన్వర్ట్ చేద్దాం, 3 × 4 = 12 + 3 15/4 అని రాద్దాం, 15/4 గంటలు అని రాద్దాం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది, ఇదిగో ఇదే 3 అవర్స్ 45 మినిట్స్ ఇలా రాసాం 15/4 గంటలు అని. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానండి, డిస్టెన్స్ బై టైం వేస్తున్నా, అది 15 ÷ 4, ఆ డివైడెడ్ బై 4 డైరెక్ట్గా పైన వేసేసేయచ్చు. మీరు డినామినేటర్కి డినామినేటర్లో ఉందనుకోండి, ఏ బై బి బై సి రూపంలో ఉందనుకోండి, మీరేం చేయొచ్చు అని అంటే ఏ బై బి రాసి ఈ కింద ఉన్న సీని పైకి తీసుకొచ్చి ఏతో మల్టిప్లై చేయొచ్చు. సరే ఇప్పుడు నేను ఫస్ట్ కేసులో చూడండి డిస్టెన్స్ బై టైం వేసేసాను, నాకు ఏమొస్తుంది అని అంటే స్పీడ్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దామండి, 15 60లో 4 సార్లు పోతుందండి, 4 × 4 = 16. అంటే ఫస్ట్ కేసులో నా స్పీడ్ ఎంత అని అంటే 16 కిలోమీటర్స్ పర్ అవర్. సెకండ్ కేసుకి వెళ్దాం, సెకండ్ కేసులో కూడా నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది స్పీడే కదండి. స్పీడ్ ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ లెక్కలో ఇచ్చింది 60 కిలోమీటర్లు అండి, డివైడెడ్ బై టైం ఎంత అంటున్నాడండి, టైం ఎంత అంటున్నాడు అని అంటే మనకి 45 నిమిషాలు ముందు వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. అంటే ఇంతకుముందు 3 గంటల 45 నిమిషాలు కదా, ఇప్పుడు జస్ట్ 3 గంటల్లో వెళ్ళిపోవాలి అంటాడు. 60/3 వేద్దాం, 3 60లో క్యాన్సిల్ చేద్దామండి, 20 సార్లు పోతుంది. అంటే సెకండ్ కేసులో స్పీడ్ ఎంత అని అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఎంత పెరిగింది, 4 కిలోమీటర్స్ పర్ అవర్ పెరిగింది, 4 కిలోమీటర్స్ పర్ అవర్ పెరిగింది. అదే క్వశ్చన్ యొక్క ఆన్సర్, ఎంత పెరిగింది అని ఇచ్చాడు, 4 కిలోమీటర్స్ పర్ అవర్. అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి అమ్మా. రాము కెన్ రీచ్
సర్టెన్ డిస్టెన్స్ టు 30 అవర్స్. రాము అని ఆయన అంట ఒక ప్లేస్కి వెళ్తున్నాడు, ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఆయనకి 30 గంటల టైం పడుతుంది. ఇఫ్ ఈ రెడ్యూస్ ఈజ్ స్పీడ్ బై 1/15, ఈ గోస్ 10 కిలోమీటర్స్ లెస్ ఇన్ దట్ టైం, ఫైండ్ హిజ్ స్పీడ్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు అని అంటే, రాము ఒక ప్లేస్కి వెళ్ళాలి, దానికి 30 గంటల టైం అయితే పడుతుంది. ఇప్పుడు తన స్పీడు మొత్తం 15 భాగాలు అనుకుంటే ఒక భాగం తగ్గించాడు అనుకోండి, అప్పుడు ఇదే 30 గంటల్లో అతను 10 కిలోమీటర్ తక్కువ దూరం వెళ్తాడు అని అడుగుతున్నాడు. అదేవిధంగా మనల్ని ఏమడుగుతున్నాడు అని అంటే, ఫైండ్ హిజ్ స్పీడ్, అతని ఒరిజినల్ స్పీడ్ అడిగినట్టే. మనకి ఏది పర్టికులర్గా చెప్పలేదు అని అంటే ఒరిజినల్ స్పీడ్ అడిగాడు అని అర్థం. సో ఒరిజినల్ స్పీడ్ ఎంతో మనం క్యాలిక్యులేట్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి నాకేమేం కావాలి. ఇక్కడ చూడండి స్పీడ్లో, ఫస్ట్ కేసులో స్పీడ్ 15 పార్ట్లు అండి, ఫుల్ స్పీడ్. సెకండ్ కేసు విషయానికి వస్తే ఒక పార్ట్ తగ్గుద్ది అంటున్నాడు, 15లో ఒక పార్ట్ తగ్గిద్ది అని అంటున్నాడు. అంటే 14 పార్ట్లు స్పీడ్తోనే కదండి అతను వెళ్ళాలి, 14 పార్ట్స్ స్పీడ్తోనే వెళ్ళాలి. ఓకే రైట్. రెండవ ముఖ్యమైన విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు టైము ఈక్వల్గా ఉన్నప్పుడు, జాగ్రత్త విని మిత్రమా, టైము ఈక్వల్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియోనే డిస్టెన్స్ రేషియో అవుద్ది. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారబ్బా, 22 గంటలు టైం ఇచ్చాను, నువ్వు మీ ఫ్రెండ్ కంటే ఎక్కువ స్పీడ్, 2 గంటల్లో మీ ఫ్రెండ్ కంటే నువ్వు ఎక్కువ దూరం జర్నీ చేయగలవు కదా. ఎంత ఎక్కువ జర్నీ చేయగలవు, మీరు స్పీడ్లు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ జర్నీ చేయగలుగుతావు. కాబట్టి ఇక్కడ టైం ఈక్వల్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో ఏదైతే ఉంటుందో అదే మనకి డిస్టెన్స్ రేషియో అవుద్ది. సింప్లీ ఎక్కువ స్పీడ్ ఉన్నాడు ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాడు, తక్కువ స్పీడ్ ఉన్నాడు తక్కువ దూరం వెళ్ళగలుగుతాడు. ఎప్పుడు? టైం ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చినప్పుడు. సింపులా రైట్. సరే ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించబోతున్నాను. స్పీడ్లు ఇలా ఉన్నాయండి, 15 పార్ట్లు 14 పార్ట్లు. నేనేమంటానంటే డిస్టెన్స్ కూడా అలానే ఉంటాయి, స్పీడ్ ఎలా ఉంటుందో డిస్టెన్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది అని అంటాను నేను, ఎందుకని టైం ఈక్వల్ కాబట్టి. సరే ఇప్పుడు నేను క్వశ్చన్ని ఇంకొక యాంగిల్లో చూస్తాను. ఏం చూస్తానంటే, 30 గంటల్లో ఫస్ట్ కేసులో 15 పార్ట్లు దూరం వెళ్ళాడు, ఏ 30 గంటల్లో సెకండ్ కేసులో 14 పార్ట్లు మాత్రమే దూరం వెళ్ళాడు. అంటే ఒక పార్ట్ తగ్గింది కదండి, ఒక పార్ట్ తగ్గింది కదండి స్పీడ్ తగ్గించడం వల్ల. అతను 30 గంటల్లో ఒక పార్ట్ తగ్గింది, వెళ్ళే దూరం ఒక పార్ట్ తగ్గింది. ఆ ఒక పార్టే మనకి లెక్కలో క్లియర్గా 10 కిలోమీటర్స్ అని ఇస్తున్నాడు, 10 కిలోమీటర్స్ అని ఇస్తున్నాడు. సరేనండి, ఒక పార్ట్ అంటే 10 కిలోమీటర్స్ బాగానే ఉంది. మరి ఫస్ట్ కేసులో 15 పార్ట్లు ఎంత అయింది? 150 కిలోమీటర్సే కదా. 1 10 అయినప్పుడు 15 150 అవుతుంది, 150 కిలోమీటర్స్. నాకేం అర్థమైంది, ఫస్ట్ కేసులో అతను 30 గంటలు జర్నీ చేశాడు కదా, ఆ 30 గంటల జర్నీ ఆడు 150 కిలోమీటర్లు వెళ్ళాడు. సరే నేను స్పీడ్ కదా క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ కేసులో అది ఒరిజినల్ స్పీడ్ కదా క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ బై స్పీడ్ కావాలంటే ఏం చేయాలి నేను, డిస్టెన్స్ బై టైం వేయాలి. డిస్టెన్స్ 150 కిలోమీటర్లు అని తీసుకున్నాం మనం, టైం 30 గంటలు అని కదా అనుకున్నాం, ఫస్ట్ కేసులో 30 గంటలు అని కదా అనుకున్నాం. సో ఇప్పుడు కొట్టేద్దాం చూడండి, ఈ 3 అనేది 15లో 5 సార్లు పోతే అతను ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ స్పీడ్తో వెళ్తూ ఉన్నాడు, వెళ్తూ తన స్పీడ్ తగ్గించాడు, ఇచ్చిన టైంలో తక్కువ దూరం వెళ్ళగలిగాడు. క్వశ్చన్ని క్లియర్గా చదవండి, క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, సింపుల్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏముంది దీంట్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఏమి లేవు, జస్ట్ ఫోకస్ పెట్టాలి అంతే క్వశ్చన్ మీద. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6, ఏ బస్ కవర్స్ ఈ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్స్ ఇన్ 20 మినిట్స్. ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3 కిలోమీటర్స్ పర్ అవర్, దెన్ ఫైన్ ద టైమ్ టేకెన్ బై ద బస్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఒక బస్ ఏం చేస్తుంది అని అంటే, 20 నిమిషాల్లో 5 కిలోమీటర్లు వెళ్ళిద్ది. చూడండి మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను అబ్బాయి, 20 నిమిషాల్లో 5 కిలోమీటర్లు వెళ్తుంది. నాకు 20 నిమిషాలకి 30 నిమిషాలకి 10 నిమిషాలకి వద్దాయా, గంటకి ఎంత చెప్పు అని అడిగారు. సరే గంటకే రాద్దాం, గంట అని అంటే 60 నిమిషాలే కదండి, 60 నిమిషాలకి ఎంత వెళ్తుంది? 20కి 5 అండి, లేదా 20ని 3తో మల్టిప్లై చేయి, 60 వచ్చేస్తుంది కదా. ఈ 5ను కూడా 3తో మల్టిప్లై చేయి, 5 × 3 = 15 కిలోమీటర్లు. అంటే ఇతను 60 నిమిషాలకు 15 కిలోమీటర్లు వెళ్తాడు, అంటే గంటకు 15 కిలోమీటర్లు వెళ్తాడు. దాన్నే కదా మనం స్పీడ్ అని కొలతేస్తాం, గంటకు నువ్వు ఎంత వెళ్తావు, 10 లేవనుకో 10 కిలోమీటర్లు, నీ స్పీడు 10 కిలోమీటర్స్ పర్ అవర్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ లెక్కలో అతను ఈ బస్సు అనేది 60 నిమిషాల్లో గంటకి 15 కిలోమీటర్లు వెళ్ళిద్దంట, అంటే దాని స్పీడు 15 కిలోమీటర్స్ పర్ అవరే కదండి. ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమంటాడనంటే, స్పీడ్ని తగ్గిస్తాడట, 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని తగ్గిస్తాడట. ఓ 3 తీసేద్దాం, ఎంత వస్తుందండి, 12 కిలోమీటర్స్ పర్ అవర్ కదా. సో సెకండ్ కేసులో నీ స్పీడ్ ఎంత? 12 కిలోమీటర్స్ పర్ అవర్. మరి ఇప్పుడు ఏమంటాడు, అదే డిస్టెన్స్ వెళ్ళాలి అని అంటాడు. ఏ డిస్టెన్సు? అదే 5 కిలోమీటర్స్ వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు టైం ఎంత పట్టిద్ది చెప్పు అంటున్నాడు. సరే నేను టైంనే క్యాలిక్యులేట్ చేస్తున్నాను సెకండ్ కేసులో.
ఎలాగా? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 5 కిలోమీటర్లు. స్పీడ్ ఎంత? గంటకు 12 కిలోమీటర్లు. 5/12. చూడండి, ఒకసారి కూడా పోదు అంటే ఒక గంట కూడా పట్టదు. సరే, ఇప్పుడు ఇది నిమిషాల్లోకి మారుద్దాం. గంట కూడా పట్టదు కాబట్టి నిమిషాల్లోకి మారుద్దాం. ఇచ్చిన ఫ్రాక్షన్ని లేదా ఇచ్చిన నెంబర్ని నువ్వు 60తో మల్టిప్లై చేస్తే నిమిషాల్లోకి మారిపోతుంది. ఇచ్చిన గంటల్ని నువ్వు 60తో మల్టిప్లై చేస్తే నిమిషాల్లోకి మారిపోతుంది. ఉదాహరణకి నీ దగ్గర 2 గంటలు ఉన్నాయండి, 2 అవర్స్. ఇంటూ 60 చేసే 120 మినిట్స్. అలాగే ఈ ఫ్రాక్షన్ కూడా ఇంటూ 60తో మల్టిప్లై చేయడం ద్వారా నిమిషాల్లోకి మారిపోతుంది. 12 కొట్టేద్దామంటే 60లో 5 సార్లు పోతుంది. 12 కొట్టేద్దాం 60లో 5 సార్లు పోతుంది. 5/5 ఎంత అయ్యాని అడిగితే 25 అని చెప్తాం, 25 నిమిషాలు పడుతుంది. సో ఇప్పుడు మన వాడు స్పీడు 3 కిలోమీటర్స్ పర్ అవర్ తగ్గించినా కూడా 25 నిమిషాల్లో తన గమ్యాన్ని తాను చేరుకోగలుగుతున్నాడు. ఓకే, రైట్. ఈ క్వశ్చన్కి యొక్క ఆన్సర్ సి. నెక్స్ట్ మరి క్వశ్చన్ నెంబర్ 7 చేద్దాం చూడండి. 2 ఉమెన్ వాక్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఇట్ ద స్పీడ్ ఆఫ్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారంటండి, ఇద్దరు ఒకే చోట నుంచి బయలుదేరి ఇంకో చోటకి వెళ్తూ ఉన్నారు. మొదట ఆవిడ గంటకు 6 కిలోమీటర్ల చొప్పున, రెండో ఆవిడ గంటకు 8 కిలోమీటర్ల చొప్పున నడుస్తూ ఉన్నారనుకుంటామండి. ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఉమెన్ టేక్స్ 40 మినిట్స్ మోర్ దాన్ ది సెకండ్ వన్. మొదట ఆవిడ స్పీడ్ తక్కువ ఉంది కదా, 6 కిలోమీటర్స్ పర్ అవరే స్పీడు. ఇప్పుడు ఇద్దరికి సేమ్ డిస్టెన్స్ ఇచ్చాం నడవమని, ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. ఒకళ్ళేమో తక్కువ స్పీడ్తో ఇంకొకళ్ళేమో ఎక్కువ స్పీడ్తో నడుస్తూ ఉన్నారు. మరి ఎక్కువ స్పీడ్ ఉన్నవాడు ముందెళ్ళి కూర్చుంటుంది కదా, అక్కడ వెళ్ళి ముందెళ్ళి ఈ చైర్ నాది అని కూర్చుండిపోయింది. వెనకాల వస్తున్నది ఎవరో తక్కువ స్పీడ్తో ఉన్న ఆవిడ. ఈ తక్కువ స్పీడ్తో ఉన్న ఆవిడ 40 నిమిషాలు లేట్గా వచ్చిందంట, 40 నిమిషాలు లేట్గా వచ్చిందంట. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడంటే వాళ్ళిద్దరూ అసలు నడిచిన దూరం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఉమెను 6 కిలోమీటర్స్ పర్ అవరు, సెకండ్ ఉమెను 8 కిలోమీటర్స్ పర్ అవర్. నేనేం తీసుకున్నాను, స్పీడ్లు తీసుకున్నా వీళ్ళిద్దరి, ఫస్ట్ ఉమెన్ అండ్ సెకండ్ ఉమెన్. ఫస్ట్ ఉమెన్ సెకండ్ ఉమెన్ స్పీడ్లు తీసుకున్నాం. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు, వెన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, స్పీడ్ రేషియో టైం రేషియోకి ఇన్వర్స్లో ఉంటుంది. స్పీడ్ రేషియో టైం రేషియోకి ఇన్వర్స్లో ఉంటుంది. ఏంటి సార్ అని అనంటే చాలా సింపుల్ లాజిక్. ఎక్కువ స్పీడ్ ఉందనుకో అబ్బా, నువ్వు తక్కువ టైంలో వెళ్ళిపోతావు. ఇక్కడ నుంచి నువ్వు కాకినాడ వెళ్ళాలి, నీ స్పీడ్ ఎక్కువ ఉందనుకో తక్కువ టైంలో వెళ్తావు, స్పీడ్ తక్కువగా ఉందనుకో ఎక్కువ టైం తీసుకుంటావు. కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు టైం రేషియో అనేది స్పీడ్ రేషియోకి ఇన్వర్స్లో ఉంటుంది. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ వాడదాం మనం. స్పీడ్ రేషియో ఇదండి 6/8. కొట్టేసామనుకోండి ఇదేమైద్ది, ఇది 3 అవుతుంది. 2 ఎకం కొట్టేద్దాం, ఇది 4 అవుతుంది. అంటే స్పీడ్ రేషియో 3/4 అనుకుందాం. టైం రేషియో దీనికి ఇన్వర్స్లో ఉంటుందని కదా అనుకున్నాం. అంటే అదేమవుతుంది, 4/3 రివర్స్ అవుతుంది. అనగా మొదటి ఉమెను జర్నీ చేయడానికి 4 పార్ట్లు టైం తీసుకుంది అనుకోండి, రెండవ ఉమెను జర్నీ చేయడానికి 3 పార్ట్లు టైం మాత్రమే తీసుకుంటుంది. ఎందుకని, ఆవిడికి స్పీడ్ ఎక్కువ కాబట్టి. సరే, వీళ్ళిద్దరూ టైములు తీసుకున్నారు, ఒకళ్ళు 4 పార్ట్లు, ఒకళ్ళు 3 పార్ట్లు. ఇద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 పార్ట్. ఆ 1 పార్టే 40 లెక్కలో 40 నిమిషాలు అని చెప్తున్నాడు. చూడండి, రెండో ఆవిడ 3 పార్ట్లు వెళ్ళిపోయింది టైము, మొదట ఆవిడ 4 పార్ట్లు టైం తీసుకుంది, 1 పార్ట్ ఎక్కువ టైం తీసుకుంది. ఆ ఎక్కువ టైంనే 40 నిమిషాలు అని పిలుస్తున్నాం మనం. సరే, 1 పార్ట్ అంటే 40 నిమిషాలు, 3 పార్ట్లు అంటే 3 40 120 నిమిషాలే కదండి. 1 పార్ట్ 40 అయినప్పుడు 3 పార్ట్లు 3 40 120 కదండి. 120 నిమిషాలు అని అంటే మనకు అందరూ తెలుసు కదండి, 2 గంటలని తెలుసు కదా. ఇప్పుడు చూడండి, సెకండ్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాను నేను. సెకండ్ ఉమెన్ జర్నీ చేయడానికి 120 నిమిషాలు, 2 గంటలు టైం తీసుకుంది. ఆవిడ స్పీడ్ ఎంత, గంటకి 8 కిలోమీటర్లు వెళ్ళగలదు. మరి నాకు డిస్టెన్స్ కావాలి కదా, సెకండ్ ఉమెన్ ఎంత వెళ్ళింది లేదా ఫస్ట్ ఉమెన్ ఎంత వెళ్ళింది, ఏదైనా తీసుకోవచ్చు. నేను సెకండ్ ఉమెన్ కేసు తీసుకున్నాను. సెకండ్ ఉమెన్ స్పీడ్ గంటకి 8 కిలోమీటర్లు స్పీడ్ ఇంటూ ఎంత టైం తీసుకుందానంటే 2 అవర్స్ స్పీడ్ ఇంటూ టైం వేసాం, డిస్టెన్స్ వస్తుంది 2/16 కిలోమీటర్లు. వాళ్ళిద్దరూ జర్నీ చేసిన దూరం 16 కిలోమీటర్లు. ఈ కేసు కూడా మీకు బాగానే అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 2 కార్స్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై మూవింగ్ ద స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ. ఫైన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ వెన్ 1 కార్ టేక్స్ 32 మినిట్స్ మోర్ దాన్ ది అదర్. చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్. ఇందాక ఆడవాళ్ళు నడిచారు, ఇప్పుడు ఎక్కడ నడుపుతారులే అని కార్లు ఎక్కించాము, అంతే తేడా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కారు స్పీడ్ ఎంత, 45. సెకండ్ కారు స్పీడ్ 50. అంటే సెకండ్ కారుకి స్పీడ్ ఎక్కువ, ఆటోమేటిక్గా టైం తక్కువ ఉంటుంది. సరే, స్పీడ్ రేషియో ఎలా రాశానమ్మా, టైం రేషియో ఎలా రాస్తాం మరి.
ఇక్కడ చూడండి, రెండిట్లో ఐదో ఏకం కొట్టేస్తే ఫస్ట్ 9 పార్ట్లు అవుతుంది, రెండోది 10 పార్ట్లు అవుతుంది, అంతే కదా. ఐదో ఏకం కొట్టేస్తే అంటే స్పీడ్ రేషియో 9:10, అప్పుడు టైం రేషియో ఏమైంది? 10:9 అవుతుంది. అంటే మొదటి కారు 10 పార్ట్లు టైం తీసుకుంటే రెండో కారు 9 పార్ట్లే టైం తీసుకుంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత అనంటే ఒక పార్ట్ టైం. చూడండి, ఒక పార్ట్ అని అంటే ఎక్కువ టైం తీసుకుంది అని అంటే లెక్కలో 32 నిమిషాలు ఎక్కువ తీసుకుంది అని చెప్తున్నాడు. ఒక పార్ట్ అంటే 32 నిమిషాలు. 10 పార్ట్లు లేదా 9 పార్ట్లు ఏదైనా తీసుకో, 9 పార్ట్లే తీసుకుందాం. 9 పార్ట్లు అంటే ఎంత? 9 x 32 నిమిషాలే కదా, ఇదే కదా టైం. 9 x 32 నిమిషాలు ఇది టైం. మరి సెకండ్ కారు స్పీడ్ ఎంత? 50. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఇంటూ టైం. సరే, స్పీడ్ ఎంత? 50 కిలోమీటర్స్ పర్ అవర్. టైం ఎంత? 9 x 32 మినిట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని హవర్స్లోకి మారుద్దాం. ఎందుకంటే నువ్వు ఇక్కడ స్పీడ్ని కిలోమీటర్స్లో తీసుకున్నావు, కిలోమీటర్ పర్ అవర్లో తీసుకున్నావు, మినిట్స్లో రాయకూడదు. కాబట్టి దీన్ని హవర్స్లో రాద్దాం. ఏదైనా నెంబర్ని హవర్స్లో మార్చాలి అని అంటే డివైడెడ్ బై 60. ఏదైనా నెంబరు మినిట్స్ని హవర్స్లోకి మార్చాలి అని అంటే డివైడెడ్ బై 60 వేసేసాను. 00 కొట్టేశానండి. ఆరో ఎక్కను చూడండి. ఆరో ఎక్కని మీరు గనక గమనిస్తే ఇట్లా వస్తుంది చూడండి. 3, దీనిలో 3 సార్లు పోతే దీనిలో 2 సార్లు పోయింది. ఈ 2 ఇందిట్లో 16 సార్లు పోయింది, అంతే కదా. 5 × 3 = 15. 15 x 16, 15 × 16 = 240 అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ కార్లు జర్నీ చేసింది ఎంత అని అంటే 240 కిలోమీటర్స్. సేమ్ మోడల్ నెంబర్స్ మార్చి చెప్పడం జరిగింది, అంతే. సో ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. కార్ పి ట్రావెల్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 11 అవర్స్. పి అనే కారు కొంత దూరం వెళ్ళింది, ఎంత టైం తీసుకుంది అంటే 11 గంటలు టైం తీసుకుంది. అండ్ దాని స్పీడ్ ఎంత అంటే 66 కిలోమీటర్స్ అని చెప్తారు. గంటకి 66 కిలోమీటర్లు వెళ్ళగలదు. సరే, కార్ క్యూ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 242 కిలోమీటర్స్ మోర్ దాన్ పి. పి కంటే క్యూ అనే కారు 242 కిలోమీటర్లు ఎక్కువ జర్నీ చేసిందని లెక్కలో చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ క్యూ. ఇండైరెక్ట్లీ కారు క్యూ స్పీడ్ ఎంత ఇది చెప్పు అని అంటున్నాడు. ఇద్దరికి సేమ్ టైం ఇచ్చామమ్మ, ఇద్దరికి 11 గంటలు టైమే ఇచ్చాం. ఇచ్చి ఒరే పి నువ్వు వెళ్ళోనంటే వాడు ఏం చేశాడు, 66 స్పీడ్తో వెళ్ళాడు, 11 గంటలు పట్టింది. క్యూని పిలిచాం, ఒరే నీకు కూడా 11 గంటలు టైం ఇస్తావురా, ఎంత దూరం వెళ్తావు వెళ్ళన్నాం. వాడు పి కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళాడు, వెళ్ళి 242 కిలోమీటర్లు ఎక్కువ జర్నీ చేశాడు. అదే 11 గంటల్లో 242 కిలోమీటర్లు ఎక్కువ జర్నీ చేశాడు. చాలా సింపుల్ లాజిక్. 11 గంటల్లో 242 ఎక్కువ జర్నీ చేశాడంటే ఒక గంటకి ఎంత ఎక్కువ జర్నీ చేశాడో చూద్దామా. దీన్ని డివైడెడ్ బై 11 వేద్దామా. 11 గంటల్లో 242 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాడండి పీ కంటే క్యూ. ఒక గంటలో ఎంత వెళ్ళాడో చూద్దామా. 11 x 24 = 2 సార్లు పద్ది 22, ఇంకా 2 మిగిలింది 22. అంటే ఎన్నిసార్లు పద్ది దీంట్లో 11 మొత్తం మీద 22 సార్లు పద్ది, అంతే కదా. అయితే నేనేమంటానంటే పీ కంటే క్యూ అనేవాడు గంటకి 22 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళగలడు. పి ఎంత వెళ్తాడు? 66 వెళ్తాడు. క్యూ ఎంత వెళ్తాడు? 22 వెళ్తాడు. క్యూ 22 ఎక్కువ వెళ్తాడు. అప్పుడు క్యూ యొక్క స్పీడ్ ఎంత అని అంటే 66 + 22 = 88 కిలోమీటర్స్ పర్ అవర్. 88 కిలోమీటర్స్ పర్ అవర్ డైరెక్ట్ షార్ట్ కట్, సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏం చేశాను ఒకసారి షార్ట్ కట్లో మళ్ళీ చెప్తాను, వినండి జాగ్రత్తగా. పి అనేవాడు గంటకు 66 కిలోమీటర్లు వెళ్తాడు, 11 గంటలు టైం తీసుకుంటాడు. ఇదే 11 గంటల టైంలో క్యూని వెళ్ళమంటే వాడు 11 గంటల్లో 242 కిలోమీటర్లు పీ కంటే ఎక్కువ వెళ్తాడు. 11 గంటలు టైం ఇస్తే 242 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళినోడికి ఒక గంటకి ఎంత ఎక్కువ వెళ్తాడో క్యాలిక్యులేట్ చేసాం మనం. సో 242 / 11 వేసాం. గంటకి పీ కంటే క్యూ, ఇది పీ వెళ్ళేదండి, పీ కంటే క్యూ 22 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తున్నాడు. పీ గంటకు 66 వెళ్తాడు, క్యూ ఇంకొక 22 ఎక్కువ వెళ్తాడు. అంటే క్యూ యొక్క స్పీడ్ ఎంత అంటే 88 కిలోమీటర్లు గంటకి. దాన్ని కిలోమీటర్స్ పర్ అవర్ అని అంటాం. సో ఎగ్జామ్లో మీరు ఈ ప్యాటర్న్లో ఈ పద్ధతిలో అలవాటు చేసుకొని చేయండి. ఓకేనా? ఏదేమైనా నా ఆకాంక్ష అంతా మీరు ఏదో ఒక జాబ్ కొట్టాలి. కొట్టిన తర్వాత జాబ్ వచ్చిన రోజు మీ పేరెంట్స్ని ఎలా అయితే తలుచుకుంటారో నా కోసం ఇంత చేశారో అని, అదేవిధంగా మరి నా దగ్గర కోచింగ్ తీసుకున్నట్లయితే అరే మన సైన్స్ ఇన్స్టిట్యూట్ వల్ల నాకు జాబ్ వచ్చింది అని ఒక్క సెకండ్ తలుచుకుంటే చాలు, దానికోసమే మేము ఇంత ప్రయాసపడేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.